మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఏకాతి శ్రేష్టమైన నామములో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా యానం క్రీస్తు సంఘం నుండి హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మానవ సమస్యలు, దాని కొరకై దేవుని యొక్క పరిష్కార. కాబట్టి భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో, ఈ కాలం అంతట్లో కూడా మానవునికి సంభవించేటువంటి సమస్యలు, ప్రాథమికంగా సమస్యలు మూడు రకాలు. శాశ్వత కాలం ఉండేటువంటి సమస్యలు కొన్ని అయితే, భూమి మీద బ్రతుకుతూ ఉన్నంతకాలం అంటే ఈ దేహంలో జీవించేటువంటి ఆయుష్కాల దినాలన్నీ గడిపేటువంటి సమస్యలు మరికొన్ని దీర్ఘకాలికమైన సమస్యలు. అప్పటికప్పుడు ఆ క్షణంలో అలా వచ్చిపోయేటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి, అవి తాత్కాలికమైనటువంటి సమస్యలు. తాత్కాలికమైనవి, జీవితాంతం ఉండేటువంటివి, జీవితాన్ని ముగించిన తర్వాత కూడా ఉండేటువంటి సమస్యలు. కాబట్టి మూడు రకాల సమస్యలు. ప్రాథమికంగా మనం చూస్తే శరీర సంబంధమైన సమస్యలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి శరీర సంబంధమైనటువంటి సమస్యలు అన్నప్పటికీ, ఈ శరీరం బ్రతుకున్నంతకాలం శరీరానికి సంబంధించినటువంటి అవసరతలు, కొరతలో ఉన్నప్పుడు ఏర్పడేటువంటి సమస్యలు. శరీరం ఉందే, ఈ శరీరం దేవుని చేత నిర్మాణమైంది, దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి ఈ దేహము యొక్క నిర్మాణములోనే ఈ దేహానికి అవసరమైనటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి అవసరతలనే దేవుడు సహజంగానే దేహానికి ఉంచిపెట్టాడు. కాబట్టి వాటిలో కొరత ఏర్పడినప్పుడు అది నీకు సమస్యగా నీకు మారిపోతా ఉంది. ఉదాహరణకి గాలి, నీరు, ఆహారం, వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవి దేహానికి సంబంధించినంత వరకు గాలి కావాలా? ఒక్కొక్క క్షణం లోపలుండి మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి గాలి కొరత ఏర్పడింది అనుకోండి, అది నీకు సమస్య. నీటి కొరత ఏర్పడింది అనుకోండి, అది నీకు సమస్య. ఆహారపు కొరత ఏర్పడింది అనుకోండి, అది నీకు సమస్య. వస్త్రాల కొరత ఏర్పడింది అనుకో, అది నీకు సమస్య. కాబట్టి దేహ సంబంధమైనటువంటి పరిస్థితి, దేహం ఉన్నంత వరకు దేహాన్ని నిర్మించినటువంటి దేవుడు దేహము సంతృప్తికరంగా ఉండడానికి అవసరమైనటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి వాంఛని, ప్రాథమికమైనటువంటి అవసరతలు తీర్చుకోదగిన దానిగా దేవుడు దేహాన్ని నిర్మించాడు. కాబట్టి ప్రధానంగా మనం చూసినప్పుడు దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో నరుని నిర్మించిన తర్వాత వారి నాసికారంధ్రంలో దేవుడు జీవవాయునది జీవించేటువంటి ఆత్మగా దేవుడు చేసిన తర్వాత, ఆదికాండము మొదటి అధ్యాయము 28-29 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని వారితో చెప్పాను. అంత మాత్రమే కాకుండా 29 వచనంలో దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. దేని కొరకు ఇది? అవి మీకు ఆహారమగును అన్నాడు. అంటే నరుడు పుట్టినప్పటి నుంచే నరుడికి ఆకలి అనేది ఉంది. ఆకలి అనేది ఒక సమస్య. ఆకలి తీరినప్పుడు కడుపు నిండిన వాడి పరిస్థితి వేరు, ఆకలి గొనిన వాడి పరిస్థితి వేరు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు దానికి దీనికి కూడా నేను అలవాటు పడ్డానన్నాడు. అది ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి. కనుపు నిండినటువంటి వాని యొక్క పరిస్థితి వేరు, ఆకలి కొనినటువంటి వాని యొక్క పరిస్థితి వేరు. దేహాన్ని నిర్మించినటువంటి దేవుడే దేహానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలని కూడా నియమించి ఏర్పాటు చేశాడు. ఆదికాండం 1:29 వచనంలో పచ్చని ప్రతి కూర అన్నాడు. అంతే, దేవుడు వారిని ఆశీర్వదించి ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం.
అంటే మొదటి మనుషునికి దేవుడు ఆహారంగా అనుగ్రహించింది ఏంటి అని అంటే కేవలము శాకాహారం మాత్రమే. వృక్షాల నుంచి చెట్టుల నుంచి విత్తనములు ఇచ్చేటువంటి ఫలాలకు సంబంధించినటువంటి ఆహారం మాత్రమే ఇచ్చాడు. నోవహు జలప్రళయం అనంతరం కడుపు నింపుకొని ఆశపడేటువంటి వారి కొరకు దేవుడు మొట్టమొదటిసారిగా చరాలను ఆహారంగా ఇచ్చాడు, మాంసాహారాలు. కారణం ఏంటంటే జలప్రళయం వల్ల మొత్తం భూమి మీద ఉన్నటువంటి పచ్చని కూర మొక్కలన్నీ చనిపోయినాయి. కాబట్టి అప్పుడు ఆదికాండము 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 9వ అధ్యాయం 3వ వచనంలో ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చిన పచ్చని కూర మొక్కలను ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనంలో ఇచ్చాడు. అప్పుడు వాటిని ఎలాగైతే మీకు ఆహారం అవుతాయని చెప్పాడో ఆదికాండము 9వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు ఏం చేశాడు ఆయన, ప్రాణము గల సమస్త చరములు, స్థిరములు చరములు, స్థిరములు చెట్లు స్థిరమైనవి, చరములు చలించేటువంటివి. ఏంటి చలించేటువంటివి? భూజంతువులు, పశువులు. కాబట్టి భూమి మీద చరాలన్నింటినీ కూడా మీకు నేను ఆహారంగా ఇచ్చాను. ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణమును అని చెప్పాడు. కాబట్టి దేవుడు మానవుల్ని సృజించినటువంటి దేవుడు, మానవ అవసరతల నిమిత్తము సమస్య లేకుండా దేవుడు ఆహార పదార్థాన్ని కూడా దేవుడు ప్రసాదించాడు ఆయా పరిస్థితులను బట్టి. ప్రారంభంలో కేవలం శాకాహారాన్ని మాత్రమే అనుమతించినటువంటి దేవుడు జల ప్రళయం చేత మొత్తం అన్నీ నాశనం అయిపోయిన తర్వాత, పచ్చని కూర మొక్కలన్నీ కుళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత చివరికి అప్పుడు చరాలని దేవుడు ఆహారంగా మానవుడికి అనుమతించాడు. కానీ కండిషన్ పెట్టాడు. ఏంటి కండిషను? రక్తమును చిందించి తినాలి నువ్వు, మాంసమును దాని రక్తముతో నువ్వు తినకూడదు. కారణం ఏంటంటే రక్తమే దాని యొక్క ప్రాణము. కాబట్టి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి, మనుషులు కడుపు నింపుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనుషులకి ఆకలి పుట్టించాడు అన్నాడు. ఎందుకు అని అంటే దేవుని గుర్తించేటట్లుగా, మనుషులైనటువంటి వారు దేవుని గుర్తించడానికి అనుకూలంగా దేవుడు ఏం చేశాడు అంటే వారికి ఆకలి కలుగు చేసి నిర్గమకాండము 16వ అధ్యాయంలో అంతకంటే ముందు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకును ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసేది ఆయనే. ఆకలి అన్నటువంటి వానికి ఆహారం పెట్టేది కూడా ఆయనే. కాబట్టి ఒక్కసారి ప్రపంచాన్ని ఆకలి లేని మనుషులతో ఊహించి చూడండి. మనుషులు భూమి మీద పుడుతున్నారు కానీ ఆకలి లేదనుకోండి. ఆకలి లేకపోతే ఇంక పనేముంది? ఆకలి లేకపోతే ఎలాంటి ప్రగతి ఉండదు ప్రపంచంలో. ఆకలి ఉంది కాబట్టి మనం చలిస్తున్నాం, ఆకలి ఉంది కాబట్టి మనం పనులు చేసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని పనులు చేసుకున్నా దేని కొరకు అంటే ఆకలి నింపుకోవడానికి. దేవుడు తొలి మానవుడైనటువంటి ఆదాముని కూడా ఏదైనా వనంలో ఉంచాడు, ఊరికినే ఖాళీగా కూర్చుని తినమని పెట్టలేదు దేవుడు, దాన్ని కాచుటకును దాన్ని కాయడానికి పెట్టాడంట అక్కడ. కాబట్టి ఒక వాచ్మెన్గా దేవుడు అక్కడ పెట్టాడు, పని అప్పగించాడు దాన్ని సేద్యపరుచుటకును. ఏదైనా తోటలో నుండి అవ్వాదాములను దేవుడు వెళ్ళగొట్టేటువంటి సందర్భంలో నీవు బ్రతుకు తినాలన్నీ కూడా దాని పంట నువ్వు తినాలి అన్నాడు. తినాలా అప్పటి వరకు రెడీమేడ్గా దేవుడు చక్కటి ఏదైనా తోటనే నిర్మించాడు. అయితే వీరు శపించబడినప్పుడు దేవుడు ఏం చెప్పాడు అని అంటే 3వ అధ్యాయము 17వ వచనంలో ఆది కారణంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివు గనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. శపించబడిన నేల యొక్క పంట నీవు తినాల,
శపించబడిన నేల ఏమవుతుంది? అది ముళ్ళ తుప్పలను గచ్చిపోదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితే నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని ఆదాముతో దేవుడు చెప్పడం జరిగింది. దేవుడు ఆదాముతో పాటు నేలని కూడా శపించాడు. శపింపబడినటువంటి నేల ముళ్ళ తుప్పలు గచ్చిపొదలు మొలిపిస్తావు కాబట్టి ఇప్పుడు దాన్ని సేద్యపరుచుకోవాలి. సేద్యపరుచుకుని పంట పండించుకోవాలి. పంట పండించిన దాన్ని తినాలి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఆకలిని డిజైన్ చేసినటువంటి దేవుడే. ఆకలితో పాటు ఆహార పదార్థాల యొక్క కొరత లేకుండా ఏర్పాటుని కూడా దేవుడు అనుగ్రహించాడు. దానికి ఒక ప్రొసీజర్ చెప్పాడు దేవుడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో కోటానుకోట్ల మంది మనుషుల్లో జనాభాలో ఆహారపు కొరతతో ఇబ్బంది పడేవారు ఉన్నారు. తిండి లేక ఇబ్బందులు పడేటువంటి వారు ఉన్నారు. లేకపోతే తిండి కొరత ఇది ఇంత శాతం ఇంత మేర ఉందని ప్రచారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆహారపు కొరత నిజమేనా? కాబట్టి దేవుడు మానవులు సృజించిన తర్వాత ఈ ఆహారపు కొరతను నివృత్తిపరచుకోవడానికి, ఆహారపు సమస్యను అధిగమించడానికి తండ్రి అయిన దేవుడు చేసిన ఏర్పాట్లు ఏంటి? మీలో ప్రతి వారికి ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు జీవింతురు అనేటువంటి సత్యాన్ని గ్రహించేటట్లుగా నిన్ను అణచట కొరకు దేవుడు నీకు ఆకలిని కలుగజేసి ఎక్కడా అరణ్యంలో ఉన్నప్పుడు విత్తనములు వేయదగిన స్థలం అది. కాబట్టి విషముతో కూడినటువంటి సర్పాలు ఉండేటువంటి తేళ్లు ఉండేటువంటి స్థలం, పంట పండించడానికి అవకాశం లేదు, నీళ్లు లేని స్థలంలో, ఎడారిలో లక్షలాది మంది దేవుని ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటే, అలాంటి సందర్భంలో 40 సంవత్సరాలు దేవుడు వారికి ఆహారాన్ని కలుగజేశాడు. ఆహారంను కలుగజేసి నీవే కానీ నీ పిత్రులే కానీ ఎన్నడూను ఎరుగని మన్నాతో దేవుడు వారిని పోషించడానికి ముందుగా ఆకలిని కలుగజేసిన తర్వాత ఆకలితో అలమటించిపోయేటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు తమ ఆకలిని బట్టి సణుక్కున్నారు అన్నాడు. నిర్గమకాండము 16వ అధ్యాయాన్ని మనం చూస్తే, నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఈ ప్రకారంగా వ్రాయబడింది. నిర్గమకాండము 16వ అధ్యాయం 11వ వచనం నుండి, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనను, నేను ఇశ్రాయేలీల సణుగులను వింటిని. ఎందుకు సణుకున్నావు ఇశ్రాయేలీలు? ఒకప్పుడు నిట్టూర్పులు విడిచారు, ఒకప్పుడు ఏడ్చారు, ఒకప్పుడు దేవునికి ప్రార్థించారు, ఒకప్పుడు కఠినమైనటువంటి సేవ ఫరోకు చేశారు. వారు నిట్టూర్పులు విన్నటువంటి దేవుడు, వారు మూలుగును విన్నటువంటి దేవుడు అక్కడి నుంచి వారిని వెలుపలికి రప్పించిన తర్వాత, వారు బయటపడిన తర్వాత ఇప్పుడు అరణ్యంలో వారు సణుక్కుంటా ఉన్నారు. నువ్వు సాయంకాలం మీరు మాంసం తిందురు, ఉదయం ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పాను అన్నాడు. ఎందుకంట ఈ అసణుగుడు, ఎందుకు ఈ అసంతృప్తి అంటే ఆహారపు సమస్య వల్ల అసంతృప్తి. ఆహారం లేదు, అసంతృప్తిగా ఉన్నారు మనుషులు. మాంసం లేదు, అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి కీరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు లేదా చేపలు అవే గుర్తొస్తూ ఉన్నాయి వాళ్ళకి. ఐగుప్తులో తిన్నటువంటి ఇప్పుడు అరణ్యంలో ఏమి లేనప్పటికీ వీరు అసంతృప్తితో రగిలిపోయి సణుక్కుంటా ఉంటే తండ్రైన దేవుడు సాయంకాలం మీరు మాంసం తింటారో, ఉదయం ఆహారం చేత మీరు తృప్తి పొందుతారు. ఏ మనిషి తృప్తిగా కడుపు నిండి తృప్తిగా ఉంటే, కడుపు నిండినటువంటి వాడు తృప్తిగా ఉంటే ఏంటి దేవునికి ప్రయోజనం అన్నప్పుడు, నువ్వు తృప్తిగా ఉంటేనే కదా దేవుణ్ణి సన్నిధించడానికి స్తుతించడానికి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు నేనే యెహోవానని వారు గుర్తిస్తారు అన్నాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 4వ వచనంలో, నిన్ను నేను పోషింతాను, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ నువ్వు తినని మన్నాతో నేను నిన్ను పోషించదను. కాబట్టి ఎందుకు ఇలాగా అన్నప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవాని తెలుసుకుంటావని, అంటే దేవుడిచ్చినటువంటి వ్యర్థమైనటువంటి ఆయుష్కాల దినములన్నింటిలో కూడా అన్నపానములు పుచ్చుకొని నీ దేవుడైన యెహోవాను స్తుతించాల. కానీ దానికి భిన్నంగా జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో, కరువు అనుకోనకుండా నువ్వు ఆహారం తినేటువంటి దేశంలోనికి నిన్ను ప్రవేశపెట్టిన తర్వాత
అందులో నీకు ఏ లోపం లేనప్పుడు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను నీవు స్తుతించాలన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నువ్వు మనసు మదించి దేవునికి దూరం అయిపోతావేమో, నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడైన యెహోవాను విసర్జించావేమో. అందుకొరకు కాదు దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చింది. ఆహారపు కొరత లేకుండా అరణ్యంలో కూడా దేవుడు మన్నాతో దేవుడు పోషిస్తున్నాడు అని అంటే, కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియాకు దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పెట్టాడు అని అంటే, సారేపతను ఊరిలో ఉన్నటువంటి విధవరాల ద్వారా దేవుడు కరువు కాలం అంతా పోషించాడు అని అంటే, నేను తిరిగి దేవునికి దూరం అవడానికి కాదు, దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కాదు, సమృద్ధిగా కడుపు నిండా తినేటువంటి ప్రతి వ్యక్తి దేవుని స్తుతించాల. దేవుని వలన అనుగ్రహింపబడిందని నమ్మాల. మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని నమ్మాలి. ప్రసంగి గ్రంథము 2:24 దేవుని సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని చెప్పాడు. దేవుని సెలవు లేకుండానే భోజనం చేసి సంతోషించగలవా? కాబట్టి దేవుని సెలవు లేకుండా నువ్వు భోజనం చేసి సంతోషించలేవు. ప్రతి పూట ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి నువ్వు పడుకునేటంత వరకు మధ్యలో ఎన్నిసార్లు నువ్వు తినడానికి సాహసం చేస్తూ ఉన్నా అన్నిసార్లు కూడా దైవ అనుగ్రహం పొందో. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చాడు కాబట్టే టీ తాగలిగాం, పర్మిషన్ ఇచ్చాడు కాబట్టే ఏదైనా అల్పాహారం తీసుకోగలుగుతున్నావు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టే శాకాహారం కానీ మాంసాహారం కానీ మంచి మంచి పదార్థాలు కానీ భోజ్యాలన్నీ నువ్వు భుజిస్తూ ఉన్నావు. అది దైవ అనుగ్రహం. నీవు తినేదాన్ని బట్టి నీకు శక్తి బలం ఆరోగ్యం కాదు, దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి దేవుడు తినడానికి పర్మిషన్ ఇస్తున్నాడు, కడుపు నిండి ఉండడానికి దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. అయితే కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కువైన అన్నట్లుగా కడుపు నిండిన తర్వాత నీ మనస్సు మదించి నువ్వు దేవునికి దూరం అవ్వకూడదు. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కువైను, ఆకలి కొనని వానికి చేదు వస్తువు అయినా తీయగా ఉండని సామెతలు చెప్పాడు. కాబట్టి అన్నంత మాత్రాన కడుపు నిండిన వాడు తేను పట్టును దొక్కాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆకలి అనేది ఒక సమస్య అయితే దేవుడు మానవుని సృజించినప్పుడే మానవ జాతికి అవసరమైనటువంటి ఆహార పదార్థాల కొరత లేకుండా దేవుడు విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును, ప్రతి పచ్చని కూరాకుల్ని, ప్రతి వృక్ష ఫలమును వృక్షాలని, అంత మాత్రమే కాకుండా ప్రతి చరాన్ని కూడా దేవుడు ఆహారంగా పెట్టాడు. కాబట్టి భూమి మీద మనుషులు రిస్ట్రిక్షన్ పెట్టుకుని ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది వద్దు, ఇది తింటాం, ఇది మా కులం, ఈ కులం, ఇది నిషేధించబడింది, అది అపవిత్రమైందని మనుషులు పెట్టుకున్నారు ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా. అపవాది యొక్క ప్రేరణ చేత మనుషులు శాఖోపశాఖలుగా చీలిపోయి అనేక రకాలైనటువంటి కుల భేదాలు ఏర్పాటు చేసుకుని ఇది తినకూడదు, ఇది నిషిద్ధమైంది, అది అపవిత్రమైందని మనుషులు ఈ అపవిత్రత ఏర్పాటు చేసుకున్నారే కానీ ప్రభువు తినేటువంటి ఆహార పదార్థాల వల్ల నీకు అపవిత్రత రాదు అని చెప్పాడు. ఆయన తినే ఆహార పదార్థాలను బట్టి అపవిత్రత వచ్చేటువంటి అవకాశం లేదు. నిర్గమకాండం మార్క్స్ వార్తను మీరు చూసినప్పుడు మార్క్స్ వార్తలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. మార్క్స్ వార్త 7 మనం చూస్తే మార్క్స్ వార్త 7 మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడుతూ ఉంది. మార్క్స్ వార్త 7:19-17 అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి, వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. అది శాకాహారమైనా మాంసాహారమైనా, మాంసాహారాల్లో రకరకాల మాయిన మాంసాలైనా, చేపల్లో రకరకాలైనటువంటి చేపలైనా, వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. కానీ లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయనడను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఉపమానమును గురించి ఆయన అడుగుగా,
అప్పుడు ఆయన చెప్పాడు, మీరును ఇంత వివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషులు లోపలికి పోవనది ఏది వారిని అపవిత్రులుగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి చివరికి బహిర్భూమిలో విడవబడును. అట్లది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపలి నుండి బయటకు వెళ్ళేవే మనుషుని అపవిత్రుని చేస్తాయి. మనిషిని బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏది అంటే ఆహార పదార్థాల వల్ల నరుడు. ఆహార పదార్థాల వల్ల నీవు దేవుణ్ణి మెప్పించలేవు. తినందున నీకు ఎక్కువ లేదు, తినకపోయినందున నీకు తక్కువ లేదు అన్నాడు. కాబట్టి ఆహార పదార్థాలను బట్టి దేవుని దగ్గర నువ్వు మెప్పేలా పొందుతావు. నువ్వు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 8వ అధ్యాయం మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. తినే పదార్థాన్ని బట్టి నువ్వు మెప్పు పొందేటువంటి పరిస్థితి లేదు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినందున మనకు ఎక్కువ లేదు. కాబట్టి పదార్థాలను బట్టి అపవిత్రులవుతావు పవిత్రులవుతావు అనేటువంటి భావన సరైంది కాదు. ఈ తినొచ్చు ఈ తినకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్ వల్ల ఆహారపు కొరతని కృత్రిమంగా సృష్టించడం సరైంది కాదు. మానవుని కలుగు చేసిన దేవుడు మానవ జాతికి అవసరమైన ఆహార పదార్థాలన్నిటినీ కూడా దేవుడు భూమి మీద నిధిగా ఉంచేసాడు దేవుడు. కాబట్టి సమస్త చరములు నీకు ఆహారం అన్నప్పుడు ప్రపంచంలో 3 వంతులు నీరు, ఆ నీటిలో అనేక మత్స్య సంపద. కాబట్టి 1 వంతు మాత్రమే భూభాగం ఉంది. 1 వంతు భూభాగం ఉన్నటువంటి మనుషులకి 3 వంతులు సముద్రంతో నిండిపోయినటువంటి మత్స్య సంపద సరిపోదా? ఆహారపు పదార్థాల కొరత ఏర్పడుతుందా? ఎంత మాత్రమును కాదు. కాబట్టి మనిషి సమస్య కానీ దీనిని సమస్యగా భావిస్తూ లేనిపోని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని అభ్యంతరాలు పెట్టుకుని మేము ఇది తినాం ఇది తింటాం ఇది నచ్చుతుంది ఇది నచ్చదు ఇది మాకు ఇష్టం లేదు. కాబట్టి చివరికి ఆహార పదార్థాల కొరత కృత్రిమంగా సృష్టించబడతా ఉంది. కాబట్టి మర్చిపోవద్దు, ఒకవేళ ఆహారమే నీ సమస్య అయితే నీకంటే ముందుగా ఎరిగినటువంటి వాడు దేవుడు. ప్రభు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఈ ప్రకారంగా మనకు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా 25వ వచనం నుండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును కూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చేయను చింతింపకుడి. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఈ సమస్యలుగా నువ్వు భావిస్తే వాటి కొరకు నువ్వు చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశంలో ఉండే పక్షులను చూడి, అవి విత్తవు కోయవు కొట్టులోవి కూర్చుకొనువు, ఆయనను మీ పర్లోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. కీర్తనలో 136వ కీర్తన 25వ వచనంలో 136:25లో దేవుడు సమస్త జీవరాశులకి ఆహారం పెట్టేటువంటి వాడు, సమృద్ధిని కలుగు చేసేటువంటి వాడు. కేవలం మానవ మాత్రులకే కాదు, మనుషులతో పాటు సమస్త జీవకోటికి ఆహారాన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించేటువంటి వాడు దేవుడు. కాబట్టి మీరు వాటి గురించి మీరు చింతింపనేలా? అదని మీరు అసలు సమస్యగా మీరు ఎందుకు భావిస్తున్నారంటాడు ప్రభు. ఆకాశంలో ఉండే పక్షులను చూడి, అవి విత్తవు కోయవు కొట్టుల్లో కూర్చుకొని అయినను మీ పర్లోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో చింతించటం వలన ఎవడు తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలరు? వస్త్రమును గూర్చి ఆహారమును గూర్చి పానీయము గురించి మీరు చింతింపనేలా? ఇవన్నీ మీకు కావలియునని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నమాట. ఒకవేళ ఎవరైనా దీన్ని సమస్యగా భావిస్తే, తిండి బట్టలు ఎవరైనా దీన్ని కొరతగా భావిస్తే, ఇది ఇబ్బందిగా భావిస్తే, ఇదే తమ జీవితంలో పెద్ద సమస్యగా భావిస్తే, ప్రభు అన్నాడు అటువారిని అల్పవిశ్వాసులారా, ఆకాశంలో ఉండేటువంటి పక్షులకి ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించేటువంటి మీ తండ్రి
మీ తండ్రి వాటికి ఆహారం పెడుతూ ఉంటే మీ తండ్రి మీకు పెట్టడా? ఎందుకు పెట్టడు మీ తండ్రి? కానీ నీ అల్ప విశ్వాసం వల్ల సమస్య కాని దాన్ని సమస్యగా భావించావు. కాబట్టి ప్రభు ఏం చెప్పాడు? అల్ప విశ్వాసులకు కూడా ఆహారం గురించి, అన్నపానములు గురించి, వస్త్రాలను గురించి చింతించేటువంటి వారికి కూడా ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, మొదట నీవు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. సొల్యూషన్ ఇది. ఆహారం లేనివాడు ఆహారం గురించి ఆలోచించొద్దు, ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచించు, ఆయన నీతిని గురించి ఆలోచించు, దేవుణ్ణి సంతోషపెట్టడం గురించి ఆలోచించు. భోజన పదార్థముల వలన దేవుని మెప్పించలేవు. భోజన పదార్థములను బట్టి దేవుణ్ణి నువ్వు ఇబ్బంది పెట్టలేవు, భోజన పదార్థాన్ని బట్టి కాదు. కాబట్టి నువ్వు మొదట వెతకాల్సింది దేవుని రాజ్యాన్ని వెతుకు, దేవుని నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:8 అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:8 అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందము. అన్నవస్త్రాలు దేవుడు లగ్జరీస్ గురించి వాగ్దానం చేయలేదాయన, అన్న వస్త్రాన్ని గురించి వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్న వస్త్రాలను గురించి వాగ్దానం చేశాడు, లగ్జరీస్ గురించి వాగ్దానం చేయలేదు. కాబట్టి అంతకు మించి నువ్వు ఆలోచించేది లగ్జరీ. కాబట్టి మర్చిపోవద్దు, ఏది మానవ సమస్య, ఏది మనుషులు తమ జీవితంలో పెద్ద సమస్యగా భావించేది, ఏది బ్రతుకున్నంతకాలం ఎలా తింటామా, ఏం తింటాం, ఏం కావాలి, దేహానికి సంబంధించిన దాని గురించి ఆలోచన. రేపేం వండుకుంటాం, ఎల్లుండేం వండుకుంటాం, తర్వాత ఏంటి, పరిస్థితి ఏంటి, ఉద్యోగం పోతే ఏంటి, నిరుద్యోగంతో ఉన్నప్పుడు ఎలాగా, ఇది పరిస్థితులు. కాబట్టి దేవుడు కడుపుని సృజించినటువంటి దేవుడే, ఆహార పదార్థాలను కూడా సృజించాడు. కడుపు ఆహారమునకును, ఆహార పదార్థములు కడుపునకును నియమింపబడి ఉన్నవి, కానీ దేవుడు దానిని వాటిని కూడా నాశనం చేస్తాడు. నీ కడుపిచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆ కడుపు కొరకే కదా ఆహార పదార్థాలు దేవుడు నియమించాడు. దేవుడు పర్మిషన్ ఇస్తాడు, నువ్వు తింటావు. ఆహార పదార్థాలను సమస్త జీవరాశులకి పంచిపెట్టేటువంటి వాడు నిన్ను పోషించాడు. అయితే నువ్వు చేయాల్సిందేంటి? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు. దేవుడు ఆహారాన్ని ఇచ్చింది ఆయన స్తుతించడానికి, నువ్వు ఆయన గుర్తించడానికి. ఆయన సెలవు ఆయన సెలవును బట్టి భుజించుతున్నాననేటువంటి భావన కలిగి కృతజ్ఞత కలిగి ఉండడానికి. కానీ మొదటి విషయం, దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తే నీ మనస్సు మదించి దేవునికి దూరం అవుతున్నావు. అలాగే రెండవ సమస్య, పదార్థాలు దేవుడు అన్ని పదార్థాలని ఆహార పదార్థాలుగా, ఏది నిషేధింపదగింది కాదు అని పేతురు లాంటి వ్యక్తికి కూడా, అపోస్తలుడైన పేతురు లాంటి వ్యక్తికి కూడా అపోస్తల కార్యాలు 10:15 ఏది నిషేధింపదగింది కాదు అని అంటే, కటికి వాని అంగడిలో అమ్మునిదేదో అది నువ్వు కొనుక్కుని తినొచ్చు అన్నప్పుడు మనిషి చేసేటువంటి మరొక పొరపాటు, ఇచ్చినటువంటి ఆహార పదార్థాల్లో డీవియేషన్ పెట్టి వ్యత్యాసాన్ని చూపించి తమ కులాన్ని అడ్డం పెట్టుకుని, తమ సాంప్రదాయాలను అడ్డం పెట్టుకుని, తినొచ్చు ఇది తినకూడదు, ఇది మాకొద్దు, ఇది నిషేధించదగింది, ఇది అపవిత్రమైందని మనుషులు దాన్ని డివైడ్ చేసేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మూడవది, బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏది మనుషుని అపవిత్రం చేయదు. కారణం ఏంటంటే, అది కడుపులోనికి ప్రవేశించి తిరిగి మళ్ళీ బహిర్భూమిలో విడవబడుతుంది. అంతకంటే ప్రమాదకరమైంది లోపల నుండి బయటకు వచ్చేది దుర్గుణాలు. కాబట్టిని ఆహారాన్ని గూర్చి కానీ, వస్త్రాన్ని గూర్చి కానీ చింతించి అల్ప విశ్వాసులుగా మిగిలిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే, ప్రభు అన్నాడు అలాంటి వారితో, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. రాజ్యాన్ని, నీతిని వెతకడం ద్వారా భోజన పదార్థాల సమస్య కంటే ప్రాముఖ్యమైనటువంటి సమస్యల పరిష్కారానికి నువ్వు చింతించడం, నువ్వు ఆలోచించడం వల్ల దేవుని యొక్క రాజ్య పౌరుడుగా నువ్వు జీవిస్తే
ఇదంతా పెద్ద విషయం కాదు అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి మర్చిపోవద్దు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను భూమి మీద ఉన్నప్పుడు ఆకలిగొనని వారికి భోజనం పెట్టడాయన. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని 5,000 మంది పురుషుల కంటే ఎక్కువ మందికి ఆయన భోజనం పెట్టి 12 గంపలకు పైగా మొక్కలను ఎత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీన్ని గ్రహించినటువంటి మనుషులు భోజన పదార్థాల కొరకు మాత్రమే ప్రభువుని వెంబడించేటువంటి సందర్భాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి సముద్రపు టద్దరిని ఆయన కనుగొని దోన్లు వేసుకుని సముద్రపు అద్దరికి వెళ్ళిపోయి ప్రభువా నువ్వు ఎప్పుడిక్కడికి వచ్చావు అన్నప్పటికీ ప్రభు అని యేసు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడద్దు. ప్రభు వచ్చింది క్షయమైన ఆహారాన్ని సమృద్ధిగా సమకూర్చడానిక, క్షయమైన ఆహారపు కొరతలో క్షయమైనటువంటి ఆహారమే తమకు సమస్యగా ఉన్నటువంటి వారికి కడుపు నిండా భోజనం పెట్టడానికి ప్రభు రాలేదు ఈ లోకానికి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే 6వ అధ్యాయం 27వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు, అందుకొరకు మనుష్య కుమారుడు అన్నాడు, మనుష్య కుమారుడే దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను అన్నాడు. కాబట్టి మీ పితరులైతే ఎన్నడూ ఏ మానవుడు ఎరగని మన్నాతో దేవుడు వారిని పోషించినప్పటికీ కూడా అంతకంటే విలువైన ఆహారం నా దగ్గర ఉందన్నాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. కాబట్టి అన్నవస్త్రములు కొరతతో సమస్యగా భావించేటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రపంచంలో, ప్రభు అని యేసుక్రీస్తు వారు దీని గురించి ఆలోచించట్లేదైనా, అది పెద్ద విషయం కాదు అది అన్నవస్త్రాలని. నా యొద్దకు వస్తే ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని వింటే, ప్రభు అని యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి సువార్తను వింటే, 35వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది, కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము అని అడిగారు. మన్నా కంటే గొప్ప ఆహారం నా దగ్గర ఉందన్నప్పుడు ఈ ఆహారమే మాకు కావాలి అని అడిగితే, అందుకు యేసు వారితో ఎట్లేనను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. జీవాహారం నేనే, నేనే జీవాహారం, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు, ఆకలి ఉండదు దప్పిగా ఉండదు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని అని రాయడం జరిగింది. 7వ అధ్యాయం 37వ వచనంలో ఈ ప్రకారంగా రాయబడుతోంది, 7వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను అన్నాడు. దప్పిగొనినటువంటి వాడు నిజమైనటువంటి దప్పిక తీర్చుకునే అవకాశం ప్రభు దగ్గర ఉంది, నిజమైనటువంటి ఆకలి తీర్చుకునే అవకాశం ప్రభు అయిన క్రీస్తు వారి దగ్గర ఉంది. కాబట్టి సమరయ స్త్రీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఆ జీవజలాలు నాకు కావాలి అన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 13-14 వచనాలు ఈ ప్రకారంగా వ్రాయబడ్డాయి, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనును, భూ సంబంధమైన దప్పిక, భూ సంబంధమైన ఆహారం నువ్వు ఎన్నిసార్లు తీర్చుకున్నా నువ్వు మళ్ళీ ప్రతి 2 గంటలకి ప్రతి 3 గంటలకి ప్రతి 4 గంటలకి మళ్ళీ ఆకలేస్తానే ఉంటుంది. నువ్వు ఎన్ని రకాలైన ఆహార పదార్థాలను భుజించినా నీకు నిజమైనటువంటి తృప్తి అక్కడ కలగదు. ఒకసారి తినేస్తే సరిపోయిందా, మళ్ళీ తినాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తినాలి. ఎన్నిసార్లు తిన్నా, నీ జీవితంలో ఎన్ని మాంసాలు తిన్నా, ఎన్ని చేపలు తిన్నా, ఎన్ని ఆకుకూరలు తిన్నా, ఎన్ని కాయగూరలు తిన్నా, నీ దేహంలోను బ్రతుకున్నంతకాలం 4 కొత్త రుచులను కోరుకుంటూనే ఉంటుంది. కానీ ప్రభు అన్నాడు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనును, అక్కడ ఉన్నటువంటి బావిలో
నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి సమర స్త్రీతో మాట్లాడుతూ, ఈ నీళ్లు త్రాగేవాడు మరలా దప్పుకొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పుకొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై, నేను వానికిచ్చేటువంటి నీళ్ళైతే ఏదైతే ఉన్నాయో ఆ జీవజలపు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడు నీటి బొగ్గుగా ఉండేను ఆమెతో చెప్పాను. నిజమైనటువంటి దప్పిక తీర్చుకోవడం ప్రభు దగ్గరే సాధ్యం. నిజమైనటువంటి ఆహారం తీర్చుకోవడం అనేది, ఆహారపు సమస్య కొరతను తీర్చుకోవడం, సంతృప్తి పరచుకోవడం అనేది జీవాహారమైనటువంటి ప్రభు దగ్గరే అది సాధ్యము అని గుర్తించాలి. యోహాను స్వార్త ఆరో అధ్యాయము 27వ వచనంలో కూడా, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే మీరు కష్టపడండి. అది ఎక్కడా మీకు దొరికేది కాదు, ఎక్కడ అది పంట పండేది కాదు, అది ప్రభువు దగ్గర మాత్రమే దొరికేటువంటిది. అందుకొరకే దేవుడు నాకు ముద్ర వేశాడు, నీ లోకానికి వచ్చాను. మనుషులు తిండి గుడ్లో కొరతలో ఉన్నప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చి భోజనం లేని వారికి భోజనం వడ్డించి, నీళ్లు లేని వారికి నీళ్ళు ఇచ్చి, ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇచ్చి, ఇలా భౌతిక సంబంధమైనటువంటి వాటితో తృప్తిపరచడానికి రాలేదేనా? సంవత్సరాల తరబడి ఎన్ని సంవత్సరాలు తిన్నా మళ్ళీ పరగడిపే, ఎన్ని సంవత్సరాలు తిన్నా మళ్ళీ ఆకలే, ఎన్ని సంవత్సరాలు భుజించినా మళ్ళీ నీకు మళ్ళీ దాని మీద మనసు లాగుతూనే ఉంటుంది. కానీ నువ్వు ప్రభు దగ్గరకు వస్తే జీవాహారం కానీ, ప్రభు దగ్గరకు వస్తే నువ్వు దప్పికి తీర్చుకోవడానికి కానీ అవకాశం ఉంది. 6:51 వచ్చినట్టు మనం చూసినప్పుడు, యోహాను స్వార్త 6:51 వచ్చిన నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. పరలోకము నుండి 47వ వచనం నుండి, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే అన్నాడు ప్రభు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు. అసలు మన్నా తినడమే గొప్ప భాగ్యం, ఎవరికే లేని భాగ్యాన్ని దేవుడు ఇశ్రాయేలుకు అరణ్యంలో కురిపించాడు. మన్నాని ఆకాశం నుండి మన్నా వచ్చింది, కానీ ఆ మన్నా తిన్న వారిలో కూడా ఏమయ్యారు, కొంతకాలానికి దేహాన్ని విడి చనిపోయారు. అయితే జీవాహారం నేనే, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, కానీ భూ సంబంధమైన ఆహారం తినకపోతే నువ్వు చచ్చిపోతావు. కానీ ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఈ ఆహారం నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరాన్ని అర్పిస్తున్నాను. ఎందుకు? జీవాన్ని ఇవ్వడానికి. ఎందుకు ఆ జీవం అంటే, నీవు కడుపు నిండిన తర్వాత ఇక నువ్వు చచ్చిపోకుండా ఉండడానికి. కాబట్టి మర్చిపోవద్దు, మానవ సమస్య దైవ పరిష్కారం. ఏంటి మానవ సమస్య? సమస్య కాని దాన్ని సమస్యగా మనుషులు భావిస్తున్నారు. ఒకవేళ కొందరికి అది సమస్య అయితే సమస్య కావచ్చు. ప్రభు అన్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఒకవేళ అది నీకు సమస్యగా దాపురించిందంటే, నువ్వు కడుపు నిండిన సందర్భంలో నువ్వు దేవుణ్ణి విస్మరించావు, కృతజ్ఞత లేకుండా బ్రతుకో. ఒకవేళ అది నీకు కొరతగా భావించావు అంటే, దేవుడు అన్ని ఆహార పదార్థాలని తినడానికి ఇచ్చినప్పుడు నువ్వు అభ్యంతరపడి నువ్వు కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు అని చెప్పేసి నీకు నువ్వే పనిష్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నావు. లేదు, కొన్ని పదార్థాల వల్ల అపవిత్రత కలుగుతుందని భావిస్తూ ఉన్నావు. లేదు, ఎంత తిన్నా తృప్తి లేదు అని అంటే, ఎంత తిన్నా నాకు తృప్తి కలగట్లేదు అని అంటే, నువ్వు అల్ప విశ్వాసిగానే మిగిలిపోయావు ఈ లోకంలో. ప్రభు దగ్గరే నిజమైనటువంటి పరిష్కారం ఉంది. కాబట్టి కడుపు నింపుకోవడానికి దొంగతనం ద్వారానో, లేకపోతే రకరకాలైన మోసాల ద్వారానో,
ఏ పని చేయకుండా పరుల జోలికి పోయి ఆహారం తినమని దేవుడు పూజించమని చెప్పలేదు. పనివాడు జీతానికి పాత్రుడు. మీలో ప్రతివాడును ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అన్యాయముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాం. అటువారు నెమ్మదిగా పని చేయుట నేర్చుకొనుచు తమ కష్టార్జితమైనటువంటి ఆహారం తినాలి అన్నాడు. తెస్సలోనికయలకు రాసిన 2:11-12 అట్టివారు నెమ్మదిగా పనిచేయడం నేర్చుకోవాలా, తమ కష్టార్జితం చేత వారు భుజించాలి ఆహారాన్ని. కాబట్టి భూమి మీద ఆహారపు సమస్య ఉంది అన్నప్పుడు ఒకవేళ నువ్వు కష్టపడాల్సినట్లుగా నువ్వు కష్టపడతలేదేమో. దేవుడు విస్తారంగా పంట పండించుకోవడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు దేవుడు చేసినప్పటికీ ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ ఉన్న ఆహారమును అనుగ్రహిస్తూ ఉన్న ఉల్లాసంతో మీ హృదయాలు నింపడానికి దేవుడు చేసే ప్రయత్నాలు దేవుడు చేస్తూ ఉన్నా నువ్వు సోమరు అయిపోతే నీకు ఆహారం సమస్యగానే ఏర్పడుతుంది. సోమరితనాన్ని విడిచిపెట్టు. అట్టి వారు నెమ్మదిగా పనిచేయడం నేర్చుకోవాలి. కష్టముగా తమ చేతులతో సంపాదించిన ఆహారం భుజించాలి. పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్టుగా నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టద్దు. కాబట్టి నువ్వు కష్టపడు, కష్టపడిన దాన్ని నువ్వు ఆహారంగా భుజించు. ఆహారం సమస్య అనిపించిందా? అన్న వస్త్రాలు కానీ లేకపోతే ఆహారం నీళ్లు కానీ సమస్యగా నీకు భావిస్తే వాస్తవానికి అవి సమస్యలు కాదు. అంతకంటే భయంకరమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి కేవలం అన్న వస్త్రాల కొరకు మాత్రమే నీవు బాధపడుతూ ఉంటే దానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు వారిని సత్యాన్ని గుర్తించాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఇంతటి వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, మాకు అనుగ్రహించిన కృప కొరకై నీ కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని మీరు మాకు ప్రసాదించి ఈ భూమి మీద తండ్రి మరి సంపూర్ణ దీర్ఘాయుష్మంతులుగా జీవితాలను కొనసాగిస్తూ నాయన మా జీవితాల్లో మేము దేన్నైతే సమస్యగా భావిస్తూ ఉన్నామో దాని కొరకు గ్రంథం ఏమి సెలవిస్తూ ఉందో మేము గుర్తించి ఆ ప్రకారంగా జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని ఇమ్మని ఈ ప్రార్థనని ప్రియకుమారుడైన క్రీస్తు నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.